మాజీ మంత్రి టీడీఎల్పీ ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను కలిసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు నిమ్మాడ వెళ్లారు. అచ్చెన్నాయుడు సతీమణి కుమారుడు సోదరుడు ప్రసాదులతో కలిసి ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినట్లు కళా వెంకటరావు అన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలియజేశారు. అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుల్ని ఈ విధంగా అసత్యమైనటువంటి ఆరోపణలతో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి మరి ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తేటటువంటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేటటువంటిది అమానుషం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని గాని ప్రభుత్వ అధినేతను గాని మరి వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు గాని అవినీతి కార్యక్రమాలు గాని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది, అదేవిధంగా విపక్షాలకు ఉంది అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అనేటటువంటిది మరి మనం 70 సార్లు హైకోర్టు సుప్రీంకోర్టు తప్పు పట్టినప్పుడు కూడా ఈ ప్రభుత్వ అధినేతకు గాని ఈ ప్రభుత్వానికి కూడా సేవ పుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగడం అనేటటువంటిది ఇప్పటికైనా ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం